हेलो नेनु मी डॉक्टर अर्जुन रेड्डी कोविड लो वाड़े प्रिस्क्रिप्शन्स कुरिंची लाइक टैबलेट्स कुरिंची चाला मंदिक चाना संदेहाल नहीं लाइक ई टैबलेट देनिक वाड़तारू इंत लिस्ट ऑफ टैबलेट्स अवसरमा इन्नी विटमिन्लु मल्टी विटमिन टैबलेट्लु डी विटमिन अंटारु मल्टी विटमिन अंटारु सी विटमिन अंटारु असलु इवन्नी निजंगा अवसरमा ई टैबलेट सीरीज़ लो मनमु प्रति ओक्क टैबलेट गुरिंची दानी उपयोगालु साइड एफेक्ट्स अन्निटि गुरिंची तेलुसुकुंदाम बेसिकली फस्ट मनं तेलुसुकोवाल्सिंदि अजिथ्रोमाइसिन్ అజిత్రోమైసిన్ అనేది యాక్చువల్గా అదొక యాంటీబయాటిక్. ఇది మ్యాక్రోలైడ్స్ అనే ఒక డ్రగ్ గ్రూప్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఒక డ్రగ్ అన్నమాట. దాదాపు 1880లో ఇది కనిపెట్టారు అండ్ 1890లో డబ్ల్యూహెచ్ఓ దీన్ని అప్రూవ్ చేసింది అండ్ ఇప్పటిదాకా ఎన్నో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి చాలా సక్సెస్ఫుల్గా హెల్ప్ అయింది. ఇక్కడ మీ అందరికీ రావాల్సిన ఒక క్వశ్చన్ ఏంటంటే, కోవిడ్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అందరం అంటున్నాం, కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అజిత్రోమైసిన్ యాంటీబ్యాక్టీరియల్ కాబట్టి ఇక్కడ ఎందుకు ఇస్తున్నాము? ఈ డౌట్ మీ అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఎస్, యాంటీబ్యాక్టీరియా అంటే ఏంది? బయట నుంచి వచ్చే ఒక బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి మనం ఇచ్చే ఒక డ్రగ్. మరి యాంటీవైరల్ అంటే ఏంది? బయట నుంచి వచ్చే ఒక వైరస్ని ఫైట్ చేయడానికి మనం ఇచ్చే డ్రగ్. మరి ఈ వైరల్ ఇన్ఫెక్షన్కి ఈ అజిత్రోమైసిన్ ఎందుకు ఇస్తున్నాము? ఇది యాంటీబయాటిక్ కదా, ఇవ్వకూడదు కదా అని అంటారు. ఎస్, వెన్ బెనిఫిట్స్ ఆర్ ఓవర్వేయింగ్ ద రిస్క్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఫలానా చాలా ప్లేసెస్లో అది పనిచేస్తుంది, ఇందులో కూడా పని చేయొచ్చు అనే ఒక హోప్ ఉంటుంది చూసారా. ఆ హోప్తోని పనిచేస్తుందా లేదా అని ఇచ్చే డాక్టర్ కూడా డౌటే ఉంది. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ మెడిసిన్ COVID-19 అనేది. దీనికి రీసెర్చ్ చాలా కొత్తగా ఉంది, చాలా కొత్త పాయింట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టార్టింగ్లో హైడ్రాక్సిక్లోరిక్విన్ అని చెప్పారు, అది ఫస్ట్ పనిచేస్తుంది అన్నారు, కొన్ని రోజుల తర్వాత పనిచేయట్లేరు అన్నారు. అంటే రీసెర్చ్ తప్ప? రీసెర్చ్ తప్పు కాదండి, మనకి తెలియనప్పుడు డైలీ డేటా మారిపోతూ ఉంటుంది అట్లా. సో అలా మారినప్పుడు దానికి తగ్గట్టు మనం మార్పులు చేసుకుంటూ ముందుకు పోయి బెటర్ మెరుగు వైద్యాన్ని ఇవ్వడానికి ట్రై చేయడమే లైక్ యూనో అందులోంచి బయటికి తీసుకురావడమే రీసెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి, కొన్నిసార్లు ఒప్పులు జరుగుతుంటాయి, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో ఒక పర్ఫెక్ట్ మెడిసిన్ని కనుక్కోవడమే రీసెర్చ్ పని. దానికి కొంచెం టైం పడుతుంది, మనం ఓపిక పడాలి. సో ఈ గ్యాప్లో పేషెంట్స్ని మనం వదులుకోలేం కదా, ఉన్న దాంట్లో ఏదో ఒకటి ఇవ్వాల్సిందే కదా. సో ఈ యాంటీబయాటిక్ అయినా సరే అజిత్రోమైసిన్ని డైలీ 1 టైము మధ్యాహ్న భోజనం తర్వాత 1 గోళీ 5 రోజుల డోసులలాగా, అంటే 5 డేస్ వాడాలి, ఎవ్రీడే మధ్యాహ్న భోజనం తర్వాత 1 గోళీ అన్నమాట, ఆ పద్ధతిలో ఇస్తున్నారు మన కోవిడ్ని ట్రీట్ చేయడానికి. ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్ పనిచేస్తుందా లేదా అంటే వీ ఆల్ డోంట్ నో హానెస్ట్లీ. మాకు తెలీదు, రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసిన సైంటిఫిక్ ఆర్టికల్స్కి తెలీదు, ఇట్స్ వర్కింగా లేదా కూడా తెలియదు. బట్ ఇట్ మైట్ హెల్ప్ అనే ఒక ఉద్దేశంతో ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇచ్చేదే ఈ అజిత్రోమైసిన్, కోవిడ్లో ఇచ్చే ఫస్ట్ డ్రగ్. ఓకే, టేక్ కేర్. ఇలాంటి డ్రగ్స్ గురించి కానీ లేదా కోవిడ్కి సంబంధించి ఎటువంటి యూనో డౌట్స్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ మై కమెంట్ సెక్షన్. ఎందుకంటే మీరు నాకు థ్యాంక్ యూ సార్ అని చెప్పో ఇంకేదో నన్ను అప్రిషియేట్ చేయడం వల్ల నాకు హ్యాపీనెస్ రాదు. మీరు నిజంగా ఒక డౌట్ అడిగితే అది నాతో పాటు మీతో పాటు ఇంకో 10 మందికి నేను ఈ వీడియోస్ ద్వారా కన్వే చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ప్లీజ్ రైట్ ఎ క్వశ్చన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎనీ డౌట్ చూడగానే ఏదో ఒక క్వశ్చన్ మీకు మైండ్లో పాప్ అవుతుంది కదా, అదే జస్ట్ రాసేయండి కింద. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఈ మెడికేషన్స్ గురించి డిస్కస్ చేయడానికి ఈ వారం లైవ్కి వస్తున్నాను. అది ఎప్పుడు ఏంటి అనేది నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను. ఇక్కడ నా ఐడి వస్తుంది కదా, doctor.arjunreddy అని, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అదొకటే కాదు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ రావడానికి. కోవిడ్ గురించి ఇంకా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ లేటెస్ట్ రీసెర్చ్తో ప్రకారం కూడుకున్నాయన్నీ నేను కలిపి మీకు ఒక సింపుల్గా మన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పడమే మీ డాక్టర్ ఈ డాక్టర్ పని. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you.